ప్రజల ముఖ్యం కాదు సార్, చిరు వ్యాపారస్తుల ముఖ్యం కాదు, వాళ్ళకి విగ్రహాలు మాత్రమే ముఖ్యం సార్. ప్రజల ప్రాణాలతో పని లేదు, వాళ్ళ జీవితాలతో కూడా పని లేదు సార్. 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకున్న వాళ్ళు చూడకుండా కొట్టేశారు. ప్రాణం లేని వాళ్ళకన్నా ప్రాణం ఉన్న వాళ్ళకన్నా ప్రాణం లేని బొమ్మలంటే ముఖ్యం ఎక్కువ సార్. మహాత్మా గాంధీ గారి కంటే వైఎస్ఆర్ గారు విగ్రహాలు మీరు బాగా కాపాడుకున్నారు. మీరు ఒకటే చెప్పండమ్మా, ఇది పులివెందుల కాలం చెప్పండమ్మా, ఒకటే చెప్పండి. ఫ్యాక్షన్ తరహా రాజకీయం చేస్తే అది ఇక్కడ నడిచేది కాదని బాగా చెప్పండమ్మా. ఇది ఏమిలే, ఇది స్వామ్యం కోసం చేసే పోరాటం. ఇది మనందరం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. తెలుసమ్మా, నేను అందుకనే మొత్తం పనులు మానుకొని వచ్చేసాను. ఈరోజు అమ్మ మీ సాక్షి, మీరందరూ ఇది ప్రతిది వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఏమే నష్టపోయారు. 36 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కిరాణా కొట్టు పోయింది, అమ్మ పొలంకి పోయింది, పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు. చెల్లి బయటికి పోయింది, పొలానికి పోయింది, ధ్వంసం చేశారు. అదే ఇది అమ్మ, ఇది ఈరోజు మహేష్ ఒకటే చెప్పు, హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమరావు, బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు బస్తీని కొలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం. ఈరోజు చెప్తున్నారే బాబు, అరే వైసీపీ గుండాలు చెప్తున్నా, మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టుకోండి.